బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే విధంగా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని కలవరపాటు గురి చేయాలనేది మా ఉద్దేశం కాదు. కానీ ఆ ప్రమాదం గురించిన వార్తను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాం, ఎందుకంటే మిమ్మల్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే. ఒక లారీ, రెండు కార్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా అర్థం కావడానికి అవకాశం లేనంత ఘోరంగా ఉంది. ఒక కానిస్టేబుల్ ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ లారీకి ముందు అడ్డంగా కారు ఉంది. ఆ తర్వాత మనం కొంచెం వెనక్కి అలా ముందుకు వెళ్ళి చూస్తే మొత్తం లారీ ఒక చక్రం లేదు చూడండి. లారీకి ఒక ఫ్రంట్ టైర్, రైట్ సైడ్ టైర్, లెఫ్ట్ సైడ్ టైర్ మొత్తం ఊడి వెళ్ళిపోయింది. కారు చక్రం, లారీ చక్రం ఊడి వెళ్ళిపోయింది. ఆ కింద మొత్తం లారీ కింద కారు ఎలా దూరిపోయిందో చూడండి. తుక్కు తుక్కు అయిపోయింది మొత్తం ఆ కారు అంతా, తుక్కు తుక్కు అయిపోయింది. కానీ ఆ తుక్కు తుక్కు అయిపోయిన కారులో ప్రాణాలతో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బయటకు తీయడానికి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కానీ ముందున్న కారులో, లారీకి అడ్డంగా కనిపిస్తుంది ఒక కారు, ఆ కారులో ఉన్న వ్యక్తి మాత్రం చనిపోయారు. ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి ఆ కారులో. ఇది కొంత మిమ్మల్ని కలవరపాటు గురి చేయొచ్చు, కానీ వార్తకు సంబంధించిన విషయాన్ని చెప్పాలని మీకు ఈ దృశ్యాలు చూపిస్తున్నాం. చూడండి ఒక్కసారి, అందులో ఒక మనిషి కనబడుతూ ఉన్నాడు. అతనికి చేతికి కూడా చాలా గాయమైంది, చేతి నుంచి రక్తం కూడా వస్తుంది. తీవ్ర వేదన చెందుతున్నాడు. ఆ కారులో ఇరుక్కుపోయి, ఆ కారు అద్దాలు పగిలిపోయి, ఊసలు విరిగిపోయి ఎక్కడికక్కడ భయానకంగా ఉంది. ఆ కారులో నుంచి అతను తీయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తం ఆ ఫ్రంట్ పార్ట్ కారు కింద, లారీ కింద నుంచి వెళ్ళి ఆ ఫ్రంట్ బాయినెట్ దగ్గర నుంచి అలా పైకి లేచి వంగిపోయి చాలా దారుణంగా ఉంది. కారు అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది. కానీ ఈ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం బతికి బయటపడ్డారు. అసలు ఎలా జరుగుండుంటుంది ప్రమాదం అని అనుకోవటానికి కూడా, బహుశా ఇలా జరుగుండుంటుంది ప్రమాదం అనుకోవటానికి కూడా అవకాశం లేదు. ఆ కారులో ఉన్న వ్యక్తో, లారీ డ్రైవరు, లేక అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చెప్తే తప్ప ఈ ప్రమాదం ఇలా జరిగింది అనుకోవటానికి ఉంటుంది తప్ప ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకోవటానికి కూడా అవకాశం లేదు. అక్కడ పోలీసు అధికారులు కూడా మాట్లాడుతున్నారు అతనితో. ఆ చాలా నెమ్మదిగా ఆ కార్ని ఆ లారీ నుంచి వేరు చేసి ఆ తర్వాత అతన్ని బయటికి తీయాలి కొన్ని కట్టలతో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కారు చూడండి, అడ్డంగా ఉన్న కారు. ఆ అడ్డంగా ఉన్న కారు పెద్ద డ్యామేజ్ కాలేదు, కానీ ఈ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం చనిపోయారు. ఆ కారులో ఒక లేడీ కానిస్టేబుల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కారులో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఈ కారుకి పెద్ద డ్యామేజ్ కాలేదు, కానీ ఈ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం చనిపోయారు. స్విఫ్ట్ కార్ అన్నట్టుగా తెలుస్తోంది. ఈ కారులో తుక్కు తుక్కు అయిపోయింది ఈ కారు, కానీ ఈ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత ఘోరమైన ప్రమాదంలో కానిస్టేబుల్ మరణించడం అనేది విషాదకరమైన ఘటన. చూడండి ఒక్కసారి, కారు లారీ కిందకి వెళ్ళిపోయి ఫ్రంట్ పార్ట్ అలా వెనక చక్రాల పైనుంచి ఇలా లేచుంది. ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు, అతను రోదిస్తూ ఉన్నాడు. ఆ కారులో అతను బయటకు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కారు కిందకు దూరిపోయి బహుశా ఎదురెదురుగా వస్తూ ఢీకొని ఉండి ఉంటాయి. మరి ఆ సమయంలో మారుతి అక్కడ ఉంది. మారుతి ఆ సమయంలో స్విఫ్ట్ కారుకి వెనక డ్యామేజ్ అయింది. స్విఫ్ట్ కారుకి వెనక డ్యామేజ్ అయింది. అందులో ఉన్న కానిస్టేబుల్ మాత్రం చనిపోయారు. కానీ ఈ కారు రావడం రావడమే లారీ కిందకి వెళ్ళిపోయింది. బహుశా ఎదురెదురుగా వేగంగా వస్తూ ఆ లారీ కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ లారీ అంతే వేగంతో ముందుకు వెళ్ళి ఉండొచ్చు. ఆ కారులో ఉన్న ఆ కారు అంతా కూడా ఆ సమయంలో నుజ్జు నుజ్జు అయిపోయి ఉండొచ్చు. మరి వెనుక వస్తున్నటువంటి ఈ కారు, స్విఫ్ట్ కారులో ఉన్న ఈ కారు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయింది అన్నది అందుబాటున్న విషయంగా కనిపిస్తుంది. ఆ లారీ ముందు చక్రాన్ని ఢీ కొట్టి ఆ ముందు చక్రాన్ని విరగొట్టుకుని బహుశా వెనక చక్రాన్ని దగ్గర ఆ కారు చిక్కుబడి ఆ లారీ ఇంకా ముందుకు అంతే వేగంతో దూసుకుని రావడం ద్వారా ఈ కారు ఇంత భయానక ప్రమాదంలో ఇన్వాల్వ్ అయ్యింది. ఆ వెనకే వచ్చిన మారుతి కారు కూడా ఈ ప్రమాదంలో ఇన్వాల్వ్ అయింది. ఆ కారు బ్యాక్ పార్ట్ చాలా ఎక్కువగా డ్యామేజ్ అయింది. లారీకి ఎదురుగా ఆ కారు ఆగి ఉంది. ఈ ఇప్పుడు మీరు ఒక కారు చూస్తున్నారు కదా, ఆ లారీకి ముందు ఆ కారు స్విఫ్ట్, ఆ కారులో ఉన్న వ్యక్తి మాత్రం మరణించారు. ఎంత ఘోరమైన ప్రమాదం చూడలేదు అని చెప్తున్నారు, ఎంత ఘోరమైన ప్రమాదం అని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది మాత్రం అందులో ఉన్న వ్యక్తో, లారీ డ్రైవర్, ఇంకెవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉంటే చెప్పాలి. నాగార్జున సాగర్ రోడ్లో ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది, వాహనాలు పరిమిత వేగంతో మాత్రమే రావాలి. కానీ అక్కడ కూడా వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. నిజానికి అక్కడ పరిమిత వేగంతో వచ్చినట్లయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగిండేది కాదు. బ్రేక్ అప్లై చేసిన తర్వాత వాహనాలు ఆగి ఉండేవి, కానీ లారీ చక్రాలు విరగొట్టుకుని మరీ ఆ కారు అందులోకి వెళ్ళిపోయి దూరిపోయి నుజ్జు నుజ్జు అయిపోయింది అంటే, తుక్కు తుక్కు అయిపోయింది అంటే ఆ ఎంత వేగంలో ఉండుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న రోడ్డు నాగార్జున సాగర్, ఆ రోడ్డు మీద అవగాహన ఉన్న వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆ రోడ్డు మీద ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కూడా
ఆ రోడ్డు ఎంత చిన్నగా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఈ మహిళా కానిస్టేబులే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ కార్లో, స్విఫ్ట్ కార్లో ఆమె ప్రయాణిస్తూ ఉంది. ఈ ప్రమాదం కారణంగా మహిళా కానిస్టేబుల్ చనిపోవడం అత్యంత విషాదాన్ని నింపింది వాళ్ళ కుటుంబంలో. ప్రమాదంలో కారులో ఉన్న మహిళా కానిస్టేబుల్ అక్కడక్కడే చనిపోయింది. మరి కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్తూ ఉన్నారు. మొత్తానికి వాహనాలన్నీ కూడా స్పీడ్గానే ఉన్నాయి. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్న కానిస్టేబుల్ ఆమెకు రీసెంట్గానే మ్యారేజ్ నిశ్చితార్థమైంది, పెళ్లి నిశ్చితార్థమైంది. వచ్చే నెల పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాబోయే భార్యాభర్తలిద్దరూ కలిసి నాగార్జున సాగర్ సైట్ సీయింగ్కి వెళ్లారు. వెళుతున్న సమయంలో ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ ప్రాణాలని కోల్పోయారు, మహిళా కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోయారు. స్విఫ్ట్ కార్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. ఆ ముందు లారీకి ముందు అడ్డంగా కనిపిస్తున్న కారులోనే కానిస్టేబుల్ ప్రయాణిస్తున్నారు. వచ్చే నెలలో నిశ్చితార్థం ఉంది. ఈలోపు ఇంత ఘోర ప్రమాదం జరగడం, ఆమె చనిపోవడం ఆ కుటుంబంలో అత్యంత విషాదాన్ని నింపింది. ఆ తర్వాత కారులో ఉన్న వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వ్యక్తి ప్రాణాలతో లోపల ఎంత విలవిలలాడిపోతున్నాడో మనం చూడవచ్చు. అతను బయటకు తీయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. కారు అంతా నుజ్జునుజ్జు అయిపోయింది. కానీ అదృష్టం, ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి అతి వేగమే, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. లారీ చక్రాలు ఊడిపోయాయి అంటే, ఆ కారు అంతా నుజ్జునుజ్జు అయిపోయింది అంటే, వాహనాలు ఎంత వేగంతో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, ఇంత ఘోరమైన ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదం గురించి? రైట్ రోహిత్, నిజంగా విజువల్స్ చూస్తే ఎంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదమో మనకు కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా ఒక 10 మంది చూసి చెందా విధంగా ఉందని చెప్పవచ్చు. ఎదురుగా వస్తున్నటువంటి లారీ